చెప్పచ్చు. ముఖ్యంగా మరి స్కూళ్ళ పరిస్థితి కానీ, హాస్టళ్ళ పరిస్థితి కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి కానీ, పేదోళ్లకు ఉపయోగపడేటువంటి ఏ సాధనాలు కూడా ఈరోజు అందుబాటులో లేకుండా పోవడానికి మరొక ఉదాహరణ మన కళ్ళ ముందుకొచ్చు. ఫిబ్రవరిలో మరి ఇద్దరు అమ్మాయిలు మరి అనుమానాస్పదంగా ఈరోజు వరకు కూడా అది ఎటు తేల్చినటువంటి ఇద్దరు అమ్మాయిలు మరి భువనగిరి రాష్ట్రాల్లో మరణించిన మరవక ముందే కనీసం ఆ మంత్రి సాంఘిక సంక్షేమ శాఖ, మంత్రిత్వ శాఖ కానీ, విద్యాశాఖ కానీ రెండు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధనవద్దనే పెట్టుకున్నారు. మరి దాని మీద ఈరోజు వరకు సమీక్ష జరగలేదు. సమీక్ష జరగలేదు, అసలు ఇటువంటి జరగకుండా మనం ఏం చేయగలుగుతామనే చర్యలు కూడా చేపట్టే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేయలేదు. అందులో భాగంగా నిన్నటి దినాన అంటే దాదాపు 3 రోజుల క్రితము మరి భువనగిరి హాస్టల్లో, సాంఘిక సంక్షేమ హాస్టల్లో 17 మంది దాదాపు వాళ్ళు అనారోగ్యం పాలైనరు కలుషిత ఆహారం వల్ల. దానివల్ల అక్కడ 13 మంది అడ్మిట్ అయినరు. మరి 3 ఇక్కడ హైదరాబాద్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ అయినరు, కొంతమంది నీలోఫర్ హాస్పిటల్లో. ప్రశాంత్ అనే బాబు 16 సంవత్సరాల బాబు ఈరోజు ఇక్కడ మన హాస్పిటల్లో, రెయిన్బో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఆయన సీరియస్గా ఉన్నాడు, మెదడు కూడా వాచింది, చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. మరి ఈరోజు వరకు ముఖ్యమంత్రి గారు హర్యానాల పేదలు చదువుతారు, ఇప్పటి వరకు దానికి మెస్ ఛార్జీలు మనం రివ్యూ చేయలేదు, ఎంతవరకు పేమెంట్స్ అయినాయి, ఏం జరిగినాయి, మంచి నాణ్యమైన ఫుడ్ వాళ్ళ పిల్లలకు అందుతుందా లేదా, అలా వాష్రూమ్స్ ఎట్లున్నాయి, క్లాస్రూమ్లు ఎట్లున్నాయి, బెంచ్లు ఎట్లున్నాయి, ఫ్యాన్లు ఎట్లున్నాయి, అవి ఈరోజు వరకు సమీక్ష జరగలేదు. నేను ఒకటే చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి, మీరు ఇచ్చిన 6 వాగ్దానాలలో మీరు ఏ వాగ్దానం కూడా ఈరోజు పబ్లిక్ అడగలేదు కదా. నాకు ఫ్రీ బస్ కావాలని ఎవరు అడిగినరా, లేకుండా మనకు 500 గ్యాస్ ఇమ్మనేవాడు అడిగిందా, ధర్నా చేసిందా దానికోసం పోనీ. ఈరోజు ఏది కరెంటు 200 యూనిట్లకు మాకు ఫ్రీ ఇమ్మని ఎవరన్నా రోడ్డు ఎక్కిందా, ఇవి చేస్తేనే మేము రోడ్ ఓటేస్తామని కన్నారా. పార్టీ అధికారం ఇచ్చింది మనకు, కానీ ఈరోజు వరకు అదే జరిగింది. దీనిపైన మన జరిగిన ఇష్యూ పైన నేను పొద్దుగాల ఈ ఉదయం మరి జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద స్పందించిన మరి డైరెక్టర్ గారు చాలా సీరియస్ తీసుకున్నారు, తీసుకొని మరి యాదాద్రి కలెక్టర్ గారికి మరియు రాచకొండ కమిషనర్ గారికి ఇద్దరు కూడా నోటీసులు పంపడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా 34 సంవత్సరాలు పనిచేసిన నాకు మరి వీటిపైన నేను మాట్లాడినా, వీటిపైననే అడిగిన. ఈరోజు వాళ్ళు నీళ్ళు ఉద్యోగాలు అడిగినారు, వాళ్ళకు ఉద్యోగాలు లేని కానీ మీ పథకాలు ఎవరు అడిగినా అని అడిగినందుకు, లేకుంటే 7,000 కోట్ల రైతు బంధువును వేరే వాళ్ళకు కార్పొరేట్ కంపెనీలకు ఏ విధంగా దారి మానించినో అడిగినందుకు నన్ను సస్పెండ్ చేసి అడిగిన, ధర్నా చేస్తా అని అంటే ధర్నా చేస్తానని అడిగి తెలిసి వాళ్ళు ఏం చేయకుండా కానీ నన్ను హౌస్ అరెస్ట్ చేసిన మొట్టమొదటి హౌస్ అరెస్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలను అన్నీ అరెస్ట్ చేసారు. ఈరోజు మొట్టమొదటి నోటీసు తెలంగాణ ప్రభుత్వం పోయింది. ఇది మీకు చెంప పెట్టు అంటే నిజంగా సీము నెత్తురున్నోనికి అయితే ఇటువంటి నోటీసు వచ్చిన రోజు ఇది మేము చాలా సీరియస్, ఇది ప్రభుత్వం మేము ఉంటేంది లేకుంటేంది, పేదలకు ఉపయోగ ప్రభుత్వం ఉంటేంది లేదు లేకుంటేంది అని నిసిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఈరోజు. మీరు వెంటనే మార్చుకోవాలి. ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టళ్ళల్లో ఉన్న పరిస్థితిని మారవాలి. ఈరోజు ప్రశాంత్కి ఏమైనా జరిగితే ఆల్రెడీ 2 మరణాలకు సాంఘిక సంక్షేమ విద్యార్థుల 2 మరణాలకు ప్రభుత్వం కారణం. కానీ ప్రశాంత్ది మాత్రం మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. అతనికి ఏమైనా జరిగితే అండ్ ప్రాణాలకు ఏమైనా ముప్పు వాటిల్తే దాన్ని పూర్తిగా సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ తన దగ్గర ఉన్నటువంటి ఉంచుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు పూర్తి బాధ్యత వహించాలి. ఆయన ఖచ్చితంగా దీనికి ఏది బాధ్యత వహిస్తూ ఆయన అవసరమైతే దీనిపైన ఎటువంటి శిక్ష ఆయన విధించుకుంటాడో ఆయన్నే విధించుకోవాలి. మేము మాత్రం ఖచ్చితంగా ఉద్యమం అనేది పెద్ద ఎత్తున తీసుకపోతాం. అన్ని గురుకుల కళాశాలలో ఈరోజు టీచర్లు ఏం చేస్తారండి, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. మేము హెచ్ఆర్జి వార్డెన్ డ్యూటీ వాళ్ళే స్టాఫే చేయాలి. ఈరోజు ఏది కేర్ టేకింగ్ రూమ్ వాళ్ళే చేయాలి. అలా ఉన్న మెటీరియల్ అన్నీ ఉన్నాయో లేవో బియ్యమునే వాళ్ళే చూసుకోవాలి. మళ్ళీ 24 అవర్స్ వాళ్ళ పిల్లలకు చదువు చెప్పాలి. నేను హాస్టల్లో తిరిగినా రేవంత్ రెడ్డి గారు, మీరు ఎప్పుడు పోలే కదా, మీ పిల్లలు అక్కడ చదవరు కదా, మీ కుటుంబస్తులు కానీ వాళ్ళు చదువు, మా పిల్లలు చదువుతారు కదా, అందా మా వాళ్ళ జాబులు చేస్తాం, చాలామంది మేము చూసినాం కదా, వాళ్ళకి చేయాలని ఉంటుంది. కానీ మీరు అందించిన వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పటి వాళ్ళకి ఎంతమందికి మీరు బిల్లులు ఇచ్చిండ్రు సప్లై చేసేవాళ్ళకు, అది నాణ్యమైనది చేస్తుందా లేదని ఈరోజు గమనించిందా మీరు. కాబట్టి అలా సరైన స్టాఫ్ లేడు, వార్డెన్ లేడు, కేర్ టేకర్ లేరు, ఇవన్నీ కూడా మీరు ఒక పాలసీ డిసిజన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రివ్యూ మీటింగ్ జరగాల్సిన అవసరం ఉంది. ఒక పనికి మాలినటువంటి బుర్ర వెంకటేశం అనే పడిన బుర్ర లేను అని తీసుకొచ్చి ఈరోజు విద్యాశాఖ కార్యదర్శిగా పెట్టినావు. ఆయన పేరుకే బలహీనవుడు కానీ ఆయన దగ్గర మధ్యాహ్నం భయపడిన లైన్ కాడ కింద నువ్వు కూర్చుంటావు, 6వ ఫ్లోర్లో కూర్చుంటావు, 6వ ఫ్లోర్కి వెళ్ళి ఒకసారి 3వ ఫ్లోర్కి చూడు ఆయన రూమ్ కాడ ఎంత పెద్ద లైన్ ఉంటుందో. అర్థమైందా, అనేక మన సమస్యలతో ఎంతమంది ఉంటారు. కాబట్టి ఆయన మీద అనేకమైన ఆర్టీఐలే తీసిన ఈరోజు అసోంటి వాళ్ళు నువ్వు దగ్గర పెట్టుకుని పని చేయించుకుంటుంటే ఇసోంటి రిజల్ట్స్ రాకుండా ఎసోంటి రిజల్ట్స్ వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేము ఖచ్చితంగా ప్రశాంత్కి ఏమైనా జరిగినా
ప్రశాంత్ ప్రాణానికి ఏమైనా ముప్పు వాటిల్లిన ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, దీనికి ఖచ్చితంగా మీరు మీ ప్రభుత్వం మోడీ చెల్లించుకుంటే తప్పది, ప్రజా ఆగ్రహానికి మీరు గురికాక తప్పదని చెప్పేసి ఈరోజు వాళ్ళ పక్షాన, ఏది బడుగు బలహీన వర్గాల పక్షాన, దోపిడీ గురవుతున్న వారి పక్షాన, పేదల పక్షాన ఈరోజు ఖచ్చితంగా నేను ప్రశ్న